ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఎక్కడ కూడా ప్రజలు భయాందోళనకు గురి కావాల్సినటువంటి అవసరం లేదు. ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పూర్తిగా అన్ని పరిస్థితులను కూడా మరి ఎదుర్కొనటానికి అత్యంత సమర్థవంతంగా సంసిద్ధంగా ఉందని ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, ఎక్కడ ఇంత పెద్ద మరి సిచ్యుయేషన్ మనం ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వంలో ఎక్కడైనా ఏదైనా పొరపాటు మా దృష్టికి వచ్చినా కూడా పూర్తిగా వాటికి సంబంధించి అవన్నీ కూడా ఎదుర్కొనడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్స్ వారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము, దయచేసి ప్రభుత్వం నిర్దేశించినటువంటి ధరల కన్నా ఎక్కువగా కూడా ఎక్కడైనా ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళు కనుక ఎక్కడైనా కరోనా బాధితుల దగ్గర వసూలు చేసినట్టయితే చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటానికి కూడా మేము వెనుకాడము అని చెప్పి వారికి తెలియజేస్తూ, దయచేసి అటువంటి పరిస్థితి కొని తెచ్చుకోవద్దని కూడా మేము ప్రైవేట్ హాస్పిటల్ వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ప్రజలందరికీ కూడా మేము మరింత మరి జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరాన్ని కూడా వారికి కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి వైరస్ ఎంత మరి ఫాస్ట్గా అది స్ప్రెడ్ అవుతుందో అందరికీ కూడా తెలుసు. ప్రజలు కూడా బయటికి వచ్చినప్పుడు కొంచెం ఫిజికల్ డిస్టెన్స్ పాటించేటువంటి అంశంలో కానీ తప్పనిసరిగా మాస్కులు ధరించే విషయంలో మాత్రం ఎక్కడ కూడా ఎటువంటి నిర్లక్ష్యం కూడా వహిస్తే దానికి తర్వాత ప్రజలు కూడా బాధపడవలసినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఎక్కడ కూడా ప్రత్యేకంగా మాస్కులు ధరించే విషయంలో కానీ, అదేవిధంగా బయటికి వచ్చినప్పుడు తప్పనిసరి అయితేనే బయటికి రావాల్సినటువంటి విషయంలో కానీ, తప్పనిసరి బయటికి వచ్చినా కూడా ఏదన్నా పని మీద ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆ ఫిజికల్ డిస్టెన్స్ పాటించేటువంటి విషయంలో కానీ, శానిటైజర్ ఉపయోగించేటువంటి విషయంలో కానీ, వ్యక్తిగత పరిశుభ్రత పాటించేటువంటి అంశంలో కానీ ఖచ్చితంగా ప్రజలు ఆ విధంగా అత్యంత బాధ్యతాయుతంగా మరి మెలగాల్సినటువంటి అవసరాన్ని ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అదేవిధంగా వ్యాక్సినేషన్కి సంబంధించి కూడా దేశవ్యాప్తంగా మరి జరుగుతున్నటువంటి వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుందో మనకందరికీ కూడా తెలుసు. కేంద్రం నుంచి మనకున్నటువంటి వ్యాక్సిన్ లభ్యతను బట్టి వాటిని ప్రజలకు అందించేటువంటి విషయంలో అత్యంత సమర్థవంతంగా గౌరవ ముఖ్యమంత్రి గారి జగన్మోహన్ రెడ్డి గారి మరి ఆధ్వర్యంలో ఏ విధంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరి అత్యంత సమర్థవంతంగా మనం నిర్వహిస్తూ ఉన్నామో మనకందరికీ కూడా తెలుసు. దయచేసి వ్యాక్సినేషన్ కార్యక్రమంలో కూడా ఫ్రంట్ లైన్ వర్కర్స్ కానివ్వండి, హెల్త్ వర్కర్స్ కానివ్వండి, ఆ తదుపరి దశలో కేంద్ర మార్గదర్శకాల ప్రకారం ఏదైతే మరి వ్యాక్సినేషన్ కార్యక్రమాలను అమలు చేస్తూ ఉన్నామో వారందరూ కూడా ఖచ్చితంగా వ్యాక్సిన్ను మరి వారందరూ కూడా తీసుకోవాల్సినటువంటి అవసరాన్ని కూడా ప్రజలందరికీ కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఇటువంటి పరిస్థితుల్లో వ్యాక్సిన్ అదేవిధంగా వ్యక్తిగతంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కూడా ఈ కరోనా వైరస్ నియంత్రణలో నివారణలో అత్యంత కీలకమైనటువంటి పాత్ర వహిస్తాయన్న విషయం ప్రజలందరికీ కూడా తెలుసు. ఆ విధంగా ఎవరిని కూడా ప్రభుత్వం చేపట్టేటువంటి ఈ కార్యక్రమాలు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు అధికారులను అప్రమత్తం చేస్తూ మమ్మల్ని అందరినీ కూడా ఆ నివారణ కార్యక్రమాల్లో భాగస్వాములు చేస్తూ ప్రజలందరికీ కూడా మనోధైర్యాన్ని కల్పిస్తూ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజల భాగస్వామ్యం కూడా లేకపోతే ఈ కార్యక్రమాలని, ఈ కరోనా వైరస్ని ఎదుర్కొనేటువంటి కార్యక్రమాలని మరి ముందుకు తీసుకువెళ్ళటం కొంతవరకు అసాధ్యమవుతుంది. కాబట్టి ప్రజలందరి ప్రభుత్వం తరపున మరి జగన్మోహన్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు చేసేటువంటి ఈ వైరస్పై చేసేటువంటి పోరాటానికి ప్రజల మద్దతు, ప్రజల భాగస్వామ్యం ఉంటేనే దీన్ని పూర్తి స్థాయిలో మరి మనం విజయవంతం చేయగలుగుతామని, మరి కరోనా వైరస్ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీర్చిదిద్దగలుగుతాం. కాబట్టి ప్రజలందరికీ కూడా మరొకసారి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము, మాస్కులు ధరించే విషయంలో కానీ, అదేవిధంగా బయటికి వచ్చినప్పుడు ఫిజికల్ డిస్టెన్స్ పాటించేటువంటి విషయంలో కానీ, అవసరమైతే తప్ప బయటికి వచ్చేటువంటి విషయంలో కానీ, ఎక్కడ కూడా వ్యక్తిగత పరిశుభ్రత పాటించేటువంటి విషయంలో కానీ ఎక్కడ కూడా అలక్ష్యం వహించకుండా అత్యంత జాగ్రత్తగా ఉండి ప్రభుత్వాన్ని తీసుకునేటువంటి చర్యలకు మరి మీరు కూడా సహకరించవలసినటువంటి అవసరాన్ని విజ్ఞప్తి మీ అందరికీ కూడా మరి
మనవి చేస్తూ ప్రభుత్వ పరంగా మరి అత్యంత సమర్థవంతంగా రాష్ట్రంలో కరోనా వైరస్ను ఎదుర్కొనేటువంటి దిశగా గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రకాలైనటువంటి చర్యలను కూడా తీసుకుంటూ ఉన్నారు కాబట్టి ఎవరిని ప్రజలను ఎవరిని కూడా భయాందోళనకు గురి కావాల్సినటువంటి అవసరం లేదని ప్రజలకు మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము.